తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆరు గ్యారంటీలు అన్నారు అయినా, పెద్ద మనుషులకు 4000 మోసం, మహిళా సోదరిమణులు మా ఆడబిడ్డలు, ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి, కోడలికేమో 2500, అత్తకేమో 4000, ఇంట్లో 4500 నేనే ఇస్తా, మీరు పనిచేసే అవసరం లేదన్నాడు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండినోళ్ళు తెలంగాణలో, ఒక్కరికన్నా వచ్చిందా 2500? ఒక్కరికి రాదు. రైతు బంధు రైతులను మోసం, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, మీరు నాకు ఓటు వేయండి అన్నాడు. రాష్ట్రంలోని 60,00,000 మంది రైతులను మోసం చేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, 100 రోజులు 100 రోజులు 100 రోజులు 6 గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా, 7 నాడు చేస్తా, 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసీ మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150,000 కోట్ల రూపాయలలో, ఢిల్లీకి 125,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ అందరికీ మేమిచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి ధైర్యం కోల్పోకండి. నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు. ధైర్యం కోల్పోకండి. 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్ లోనే పెరిగినోని, నేను హైదరాబాద్ లోనే స్కూల్ కు పోయినోని. హైదరాబాద్ లో నేను చిన్న పెట్లుంటుండే ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం, భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమ పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను నా ఆయన మా ఆయన ఇద్దరం, మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. 60,00,000 మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తన్నాడుతున్నామన్నా పిల్లలను డే కేర్ పంపేది. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్ లో ఇవాళ 100,000 మంది మీరందరూ ఉన్నారు. మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి, ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కరలేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి 100,000 మందిని రోడ్ల మీదకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనులు పాలిస్తుండు హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నయ్ చెలేగా అంటుండు. మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఎట్లా నడుస్తా నేను అడుగుతా ఉన్నా. అక్కడ మేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట, కానీ ఇక్కడ మాత్రం మనం తేడాగా దొరికినామంట హైదరాబాద్ లో. ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి, రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం, నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన దిట్టే తిట్లు, నిజంగా మనిషి అంటాడు అయితే ఇప్పటికే దుంకి చచ్చిపోతుండే కన్నా అవి ఏం తిట్లు రా నాయన. పైగాదు ఇక ముసులో దుక్కుదామంటే కూడా బాగాలేదు. కానీ నేనేమంటున్నా, నిజంగా మనిషి అంటాడు అయితే ఈపాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్నె తిట్లు తినాలని చెప్పి నోరు మూసుకుంటుండే ఈపాటికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు, నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది, కుంటలనే ఉంది, ముందు దాన్ని వెలగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కులగొట్ట అమర్ నీ ఇల్లు అక్కడ మాత్రం కులగొట్టాడు. వాళ్ళ అన్నగాని ఇల్లు ఇక్కడనే ఉంటే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ తిరుపతి రెడ్డి, ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏది కూలగొట్టకుండా ఎవడన్నా వచ్చి కూలగొడతాడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన ఇద్దరే కాదు, వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆయన చెరువులనే కడతాడు, చెరువును పూర్తి చేసి మరీ కట్టిండు ఆయన. ఆయన ఏం కావద్దు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి, వివేక్ అంటే ఆయనది, కేవీపీ రామచంద్రరావు అంటే ఆయనది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే
అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టున్నాయి. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, చట్టం ఎవరికి చుట్టం కాకపోతే, నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే, పేదవాళ్ళ ఇండ్లకు వచ్చే ముందు, పేదవాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిచ్చిన బ్యాంక్ లోన్లు, మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు, తీసుకున్న రిజిస్ట్రేషన్లు వాటి ఆధారంగా ఇవ్వాలా వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్. అందరికి ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో, ఎప్పుడు పోతామో తెలియదు, జీవితం అశాశ్వతం, పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే, నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు, నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష, ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ, అవన్నీ కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము. తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా, ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా వాయించి విడిచిపెట్టింది, ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి. కానీ హైకోర్టును కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, హైకోర్టును కూడా మోసం చేస్తున్నాడు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా, ఏమని, మాకు మున్సిపల్ మాకు సంబంధం లేదట. మరి మున్సిపల్ సంబంధం లేకపోతే పికనిక్ చేస్తుండ్రా మార్కింగ్లన్నీ, ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్, అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా, అర్ధరాత్రి గుల కొడతాం, అపరాత్రి గుల కొడతాం. ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడన్నా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరి మళ్ళీ నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి, ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ ఎంబడే నడుస్తాం, మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు, గంత సినిమాలో ఎవడు పెట్టాడు, కానీ వాట్సాప్ కేసులకు 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 భయపడితే తెలంగాణ వస్తున్నావు తమ్మి, ఎంతమందితో కొట్లాడినాము, కేసులకు కేసులకు భయపడితే, కేసీఆర్ భయపడితే కేసులకు మరి వాళ్ళు తెలంగాణ వస్తుండనా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇక్కడ నుంచి అక్కడ దాకా 55 కిలోమీటర్లు, ఒక్క ఇంచ్ కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. ఏ ఒక్కరిని కూడా 18,000 ఇండ్లు అంటున్నారు, 18,000 ఇండ్లు అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది బఫర్ జోన్లో ఉంది అనుకో, ఇప్పుడు నిమిషానికి గతంలో ముగించిన రిజిస్ట్రేషనే నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే, నీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పర్మిషనే ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ మల్లయ్య ఇల్లు కూలగొడతావు, రేపేం కడతావాడా, మాల్ కడతావా? మరి మల్లయ్య ఇల్లు బఫర్ జోన్లో కట్టరాదు ఎట్లా, మాల్ కట్టేస్తుంది ఎట్లా, ఇది చెప్పాలా నువ్వు? అంటే ఏమి ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలా? మల్లయ్య ఇంట్లోకి వెళ్ళామో సివరేజ్ వస్తుంది అట మురికి నీరు, రేపు మాళ్ళకి వెళ్ళి రాదా, సుగంధం వస్తుంది వాళ్ళకెళ్ళి. అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఏమైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి, అర్థవంతంగా చేయాలి. ఒక మినిస్టర్ మాట్లాడతాడు, 5,000 రూపాయలు ఇస్తానట మీరు మాట్లాడుతున్నారట, 5,000 రూపాయలు ఇచ్చి మేము తిట్టిపిస్తున్నామట, వాస్తవమేనా? ఒకరి ఎవరు ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి. మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ఒక ఆయననేమో